నెల్లూరు జిల్లా బోగోలు మండల కేంద్రమైన బిట్రకుంటలో బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ కన్వీనర్ పసుపులేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వైసీపీ మండల కన్వీనర్ మద్దిపోయిన రఘు తమ నాయకుడు రాష్ట బీజేపీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పసుపులేటి సుధాకర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. కరోనా సమయంలో నివర్ తుఫాన్ విలయం సృష్టించిన సమయంలో ఎవరు సహాయం చేశారో ప్రజలకు తెలుసని, త్వరలో ప్రజలే సమాధానం చెబుతారన్నారు. ఇటీవలే నివర్ తుఫాన్ వచ్చినప్పుడు ప్రజలకు బీజేపీ నేతలు ముందుకు వచ్చి ఇళ్లు నీట మునిగిన వారికి ఆహారం, త్రాగునీటి వంటి సౌకర్యాలు కల్పించామని అన్నారు. కరోనా సమయంలో అందరూ ముఖానికి మాస్క్ ధరిస్తే వైసీపీ నేతలు కళ్లకు మాస్క్ ధరించారని, అందువల్లే తమ నాయకుడు సుధాకర్ చేసిన సేవ వారికి కనబడలేదని ఎద్దేవా చేశారు. సుధాకర్ చేసిన సేవలను గుర్తించి పదవులు ఇచ్చారే తప్ప డబ్బులు చెల్లించి పదవులు పొందలేదన్నారు. ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి తమ నాయకుడికి లేదని అన్నప్పుడు, ఒక రాష్ట స్థాయి నాయకుడైన పసుపులేటి సుధాకర్ ని విమర్శించే స్థాయి కూడా ఒక మండల కన్వీనర్ కు లేదని, ఇకనైనా ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. తప్పు, మేము పగటి వేషాలు వేసేదాంట్లో ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము. తర్వాత ఆయన కరోనాలో ఇక్కడ మా నాయకుడు బసులేటి సుధాకర్ గారు కరోనా టైంలో ఇక్కడ లేరు, నివర్ తుఫాన్లు ఇక్కడ లేరు అని అన్నం జరిగింది. యావత్ భారతదేశం అంతా ముక్కుకి మూతికి మాస్క్ వేసుకుంటే మా వైసీపీ కన్వీనరు కళ్ళకు వేసుకున్నట్టున్నాడు మాస్కు. మాస్క్ వేసుకొని మేము చేసిన సేవా కార్యక్రమాలు కూడా అతనికి కనపడలేదు. దానికి మేమేం చేయబడలేదు, ప్రజలకు తెలుసు మేమేం సేవ చేసాము, ఏం చేసామో ప్రజలకు తెలుసు, మన మీడియాకు అందరూ కూడా తెలుసు. ఇంకోటి అన్నాడు, చాలా సేవ చేసాము అంటే ప్రజలకు తెలుసు మేము చేసింది, మేము చెప్పుకోకూడదు. చెప్పుకొని ఏంటంటే మళ్ళీ చెప్పుకున్నారని కూడా మళ్ళీ రేపు వాళ్ళు అందరికీ ఆస్తారు, అందుకని అవన్నీ చెప్పదలుచుకోలే. నివర్ తుఫాన్లో ప్రతి గ్రామంలో వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మా ఎమ్మెల్యే ఎక్కడ కూడా రాష్ట్రంలో ఇలాంటి ఎమ్మెల్యే ఏం వర్క్ చేయలేదు అన్నాడు. వాళ్ళు చేసిన వర్క్ ఏదో నిన్న వర్షాలప్పుడు తెలిసిపోయింది వాళ్ళు పనితనం, వర్షాలప్పుడు తెలిసిపోయింది వాళ్ళు పనితనం. ప్రజలంతా అల్లకల్లోలం అయిపోయారు, నీళ్లు లేవు, కరెంటు లేదు, నిప్పులు లేవు, తాగేదానికి నీళ్లు లేవు. అలాంటి సందర్భాల్లో మేము ధైర్యం చేసి మా నాయకుడు ఆదేశాల మేరకు ఆయన అక్కడున్న ప్రతి రోజు ప్రతి గంట మాకు మానిటరింగ్ చేసేవాళ్ళు. ఆ విధంగా మేము ఆ వర్షంలో మా కార్యకర్తలందరూ 200 మంది అన్నం భోజనాలు గిజనాలు అన్నీ ప్యాకింగ్ చేసుకొని ట్రాక్టర్ దోవ తెలియకపోతే కూడా జాగ్రత్తకు పోయి ఇచ్చిన దాఖలు మీ అందరూ తెలుసు, ప్రజలు తెలుసు. ఒక మన వాళ్ళందరం తీసుకొచ్చారు, సేవ చేసామన్నారు కరోనాలో.